పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలను మూసివేనున్నారు వేకువజామున ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది శారదా పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన ఆలయాలను ముందుగానే మూసివేస్తారు ఇవాళ తిరుమల ఆలయాన్ని పాక్షికంగా మూసివేయనున్నారు అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు తిరిగి ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు ఇవాళ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి రేపు ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఎనిమిది గంటల పాటు ఆలయాన్ని మూసివేయనున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు అన్న ప్రసాద కేంద్రం మూసివేయగా పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయటం ఆనవాయితీ తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు తలుపులు మూసివేస్తారు తిరిగి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తలుపులు తెరుస్తారు అటు ఏలూరు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బ్రేక్ పడింది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆలయాన్ని మూసివేయనున్నారు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సంప్రోక్షణ చేసి ఆరు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు రేపటితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి ఇక పాక్షిక చంద్రగ్రహణం కారణంగా దుర్గగుడి మూసివేనున్నారు గ్రహణ మోక్షకాలం అనంతరం ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు తలుపులు తెరుస్తారు తెలంగాణలో ప్రధాన ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి రేపు ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆలయాలు మూసివేస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ రాజన్న ధర్మపురి కొండగట్టు అంజన్న ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఆదివారం ఉదయం పూజల తర్వాత ఆలయాలు తెరుచుకోనున్నాయి